చప్పట్లు కొడుతూ ఏకీపిద్దాం. నిన్ను కాపాడువాడు కొనుగడు, నిన్ను ప్రేమించు యేసు ఇదురు పోరెన్నడు.
నిన్ను క్రీస్తు నిన్ను ఎడబాయడు యేసు నిన్ను పరిచేచును క్రీస్తు నిన్ను నిన్ను కాపాడువాడు కురుకడు నిన్ను ప్రేమించు యేసు దిగుడు పోడెన్నడు నిన్ను కాపాడువాడు కురుకడు నిన్ను ప్రేమించు యేసు దిగుడు పోడెన్నడు అందరి చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. అయ్యా, నీవిచ్చిన రక్షణ బట్టి వందనాలయ్యా. నీవిచ్చిన ప్రశస్త వస్త్రాలను బట్టి వందనాలు నాయనా. నీవిచ్చిన ఈ దయా కిరీటాన్ని బట్టి వందనాలయ్యా. నీ మమ్మల్ని ప్రవేశపెట్టిన నూతనమైన మాసాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. అందరి చేతులు ఎత్తి చేతులు సాక్ష్యం ఏంటంటే, నేను దానియేలు ఉపవాస ప్రార్థనలో నేనున్నాను. నేను కింద ఎలా పడుకోను, నేను కింద పడుకోలేను, నాకు నడువు నొప్పి కాలు నొప్పి అని అయ్యగారితో చెప్పాను. నేను అమ్మ ఎందుకు పడుకోలేవు రా, నేను పరిపెత్తాను పడుకుంది కానీ ఎందుకు పడుకోలేవు, దేవుణ్ణి అడుగు అన్నాడు. అంటే సరేనయ్యా వత్తాలే అన్న, వత్తాలే అని రోజు రోజు వస్తున్నాను. ఆ పచ్చగడ్డను చూడు, ఆ బట్ట వేసుకుని పడుకుంటున్నా. నా మనవాళ్ళు వచ్చారు, నా మనవాళ్ళు వచ్చి మా అమ్మ గుళ్ళో ఉంది అని దుప్పట దిండు లాక్కొచ్చారు. గబగబ లాక్కొచ్చి దిండు దుప్పట వేసుకుని రోజు పడుకుంటున్నా. నేను 21 రోజు నేను పడుకున్నా. నేను
అసలు కాలు నొప్పైనా సరే ఏ రోజైనా సరే వచ్చి నాకు మళ్ళీ అమ్మ ఒక రోజు పడుకుందంట. అమ్మ నేను కూడా పడుకుంటానమ్మ వచ్చి ఎవరో లేరుగమ్మా అంటే, ఆంటీ నేను వచ్చాను మేము మా ఫ్యామిలీ పడుకున్నాము నువ్వు పడుకుంటావా అంటే నా మనవరాలు వచ్చింది నా మనవరాలు నేనే ఇక్కడ పడుకున్నాం వాళ్ళు అక్కడ పడుకున్నారు. ఏంటమ్మా నువ్వు కింద పడుకుంటా భయపడుతున్నావా, నేనున్నా కదా ఏ అలా ఏలా పడుకుంటా భయం వేస్తుందమ్మా, నిన్ను స్వస్థపరుస్తామ్మా నేను అని నా దేవుని నాతో చెప్పాడు. నాతో చెప్పినాక నేను గుడి మరవకోకుండా నేను ఏ రోజైనా సరే వచ్చి గుళ్ళోనే పడుకున్నా. మళ్ళీ మా తమ్ముడు కోడలు వెళ్తుంటే మరి ఆ రోజు ఏం చేస్తాం ఇంటికాడ ఉన్నాం, ఆ రోజు మాసం కూర తినవు తిన అంటున్నాడు. మాసం కూర తింటాం ఏంటమ్మా, మేము దాని ఉపాస ప్రార్థనలో మేము నీసు అంటుకోకుండా 21 రోజు మేము మందిరంలోనే ఉండి ఆ మందిరంలోనే అయ్యగారు భోజనాలు పెట్టినా ఇలా తింటాం కానీ మేము మళ్ళీ నీసు అంటుకోం మేము అని నేను అనుకుని ఇక నాకు కాళ్ళు ఇంకొంతలా వాసిపోయినాయి. ఏంటైనా నా కాళ్ళు వాసిపోయినాయి అని అనుకుంటే ఆ 21 రోజు తగ్గల. ఆ 21 రోజు ప్రార్థన అయిపోయినాక 2వ రోజు నా కాళ్ళు చక్కగా ఆకులెళ్ళి అయిపోయినాయి. నా కాళ్ళు ఆకులెళ్ళి అయిపోతే మా అమ్మ అంది, అమ్మ ప్రార్థనలు అయిపోయినాయిగా వస్తావా పరీక్ష చేపించుకుందని అంది. కాదమ్మా తగ్గిపోయినాయి అమ్మ నా కాళ్ళు అన్నా. అమ్మ దేవుడు నీకు ఎంత మేలు చేశాడమ్మా, మా చెల్లి కాడ అంది, అక్క చాలా మేలు చేశాడమ్మా, దేవుణ్ణి మర్చిపోబాక నువ్వు గుడి మర్చిపోవద్దు హల్లెలూయా ఆమె అని చెప్పింది మా చెల్లెలు. అట్టగేనమ్మా మా తమ్ముడు కాళ్ళు మంచిగా పెసవవుతాకి మీ అందరూ ప్రార్థన చేయండి. ఈరోజు 12 హాస్పిటల్లోకి వెళ్తుందంట, మరి పెసవవుతాకి మా మేనల్లో ఫోన్ చేసి చెప్పాడు, మీ అందరూ ప్రార్థన చేయండి. ఇదే నా చిన్న సాక్ష్యం, దేవుడు దీవించను కాక. దేవుని నా మన స్తోత్రాలు సమీక్షణ దైవజనులకి, ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక అందాలు. మరి మా కోళ్ళ విషయంలో దేవుడు ఎంతగానో గొప్ప కార్యం చేస్తున్నారు. మరి ఇంతే కాదు కానీ ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు కూడా ఆ దైవజనులతో ప్రార్థన చేసుకొని వెళ్ళినప్పుడు మరి ఆ రోజు ఆ సమయంలోనే మరి సుఖమైన కనిపించారు. మా ఊళ్ళో అందరూ అన్నారు ఏంటి ఇంటికాడినప్పుడు బాగానే ఉంటుంది మరి హాస్పిటల్కి రాగానే ప్రసవించేది అని చెప్తే మా దైవజనులు ప్రార్థన అటువంటిది, మా సంఘ ప్రార్థన అటువంటిది అని నేను అంతగా ఘనంగా సాక్ష్యం చెప్పాను. మరి ప్రసవించిన అమ్మటే మరి పాపనైతే మాకు ఇవ్వలేదు, బాక్స్లో పెట్టారు. ఏంటయ్యా ప్రభు అని చెప్పి నేను సాక్షిగా అన్నీ బాగుంటాయి ప్రభు నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని చెప్పి అప్పుడు అనుకుని ఉన్నాను. అదే రీతిగా మరి 1.5 గంటల శ్వాస అందట్లేదమ్మా అని చెప్పి మరి బాక్స్లో పెట్టున్నారు. మరి నేను ఐసీలోకి వెళ్ళాను. ఐసీలోకి వెళ్తే అసలు ఎంతమంది పిల్లలు ఎంత హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మరి ఎలాంటి తెలియని వ్యాధులతో మరి చాలామంది చాలా బాధపడ్డారు. దేవా నాయన నీ ఉచితమైన కృపతో నాయన మమ్మల్ని నా బిడ్డల్ని అందరినీ క్షేమాన్ని ఇచ్చావని నేను ఆయనకి అక్కడే కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకొని ఉన్నాను. మరి నా బిడ్డల్ని మరి ఇదే కాదు పెద్ద కోళ్ళ విషయంలో మరి పిల్లలు లేనప్పుడు మరి 7 వారాలు వేస్తారు ప్రార్థనలు మేము కనిపెట్టి ఉన్నాము. మరి ఆశ్చర్యకరంగా ఆ బిడ్డ గర్భఫలాన్ని కూడా ఇచ్చారు. నేను ఆ బిడ్డలందరూ క్షేమంగా ఉన్నాము మేము దేవుని సన్నిధిలో. అంతేకాదు మా కుటుంబం అంతా ఆయన సన్నిధిలో రావాలని మరి మా యజమానికి రక్షణ కావాలని మీరు అనుదిన ప్రార్థనలకు జ్ఞాపకం చేసుకోండి. ఇదే నా చిన్న సాక్ష్యం, దేవుడు దీవించండి. పక్షిరాజు తన పిల్లలకి ఎగరటం ఇట్లాగే నేర్పిస్తుందంట, తన పిల్లల్ని వీపు మీద వేసుకుని ఎత్తైన ప్రదేశానికి వెళ్ళిపోద్దంట ఆకాశంలో. ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఒక్కసారి ఈపి మీద ఉండి పిల్లని చూసేస్తుందంట. చూసేసినప్పుడు పిల్ల ఏమవుద్ది, దాని ప్రాణం బీచిల్లిపోతూ ఉంటుంది, కళ్ళు తేలేస్తూ ఉంటుంది. మా అమ్మ నన్ను ఎంత పని చేసింది, ఎంత పని ఎంత పని అంటే ఎగరటం నేర్పిస్తుంది నీకు. లోతైన జలములలో లోతున విన బడు స్వరమా లోబడుటను నేర్పించి లోపందులు సవరించి సవరాలు అమ్ముతాం సవరాలు. ఎన్ని అడుగులు ఉంది సవరం,
ఏంటమ్మా రెండున్నర జడగంటలు కడితే భలే కొడుతుంది అమ్మాయికి. ముప్పై సవరాలు తెచ్చే దేవుడు అండి, దేవుడు అమ్ముతున్నాడు. సవరం ఎట్ట వస్తుంది? చిక్కెంటుకులన్నీ తీసుకెళ్ళి సరిచేసి సవరించి సవరం కడతారు. సవరానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే సవరించబడిన వెంట్రుకలు. చిక్కంతా తీసివేయబడిన జీవితం, సవరించబడిన జీవితం, కలంకం లేని జీవితం, కల్మషం లేని జీవితం, శుద్ధీకరించబడిన జీవితం, పరిశుద్ధపరచబడిన జీవితం, పవిత్రపరచబడిన జీవితం, డాగులు మచ్చలన్నీ శుద్ధి చేయబడిన జీవితం. ప్రభువులో లోతైన అనుభవంలోనికి వెళ్ళావా? హీ విల్ టీచ్ అస్. ఆయన మనకు నేర్పిస్తాడు. పొద్దాకు ఒడ్డును కొట్టుకోమాకు, ఒడ్డు బతుకు బతకమాకు, లోతైన అనుభవంలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేయి సహోదరి. ఎప్పుడు అరిగిపోయినట్టు రికార్డ్ రాక ఎప్పటికి అదే ప్రార్థన, నన్ను కాపాడు, మా అమ్మాయిని కాపాడు, మా అమ్మని కాపాడు, నా కొడుకుని కాపాడు, నా కూతురు కాపాడు, నా ఏపురాన్ని కాపాడు, నా రాపరాయిని కాపాడు. ఎవరు ఎత్తుపోతారేమో, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను ఊరు వెళ్తున్నాను, నా రాపరాయిని ఎత్తుకెళ్ళకోకుండా దాన్ని అట్ట చేసేయి, దీన్ని ఎట్ట చేసేసేయి, దాన్ని కూల్ చేసేయి, దాన్ని ఫెయిల్ చేసేయి. మన బతుకంతే కా బతికేనా ప్రభువా, నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నశించిపోతున్నారయ్యా ఈ ఆత్మ. నాతో నువ్వు మాట్లాడు, నేను నీ కొరకు ఏం చేయాలి, నీ కొరకు నేను చేయాల్సిన పని ఏంటి, నన్ను ఈ లోకంలోనికి తీసుకొచ్చావు, ఈ జీవితాన్ని ఇచ్చావు, ఈ బ్రతుకుని ఇచ్చావు, ఈ వెసులుబాటు ఇచ్చావు, ఈ ఆరోగ్యం ఇచ్చావు, ఈ ఆయుష్ ఇచ్చావు, ఈ ఐశ్వర్యం ఇచ్చావు, ఈ ఆహారాన్ని ఇచ్చావు, ఈ సౌకర్యాన్ని ఇచ్చావు, ఈ సౌందర్యాన్ని ఇచ్చావు, ఈ సౌభాగ్యాన్ని ఇచ్చావు. What I have to for you Lord, నీ కొరకు నేనేం చేయాలయ్యా? ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ప్రార్థన ఎప్పుడైనా నీ కోసం నేనేం చేయాలి? నేను నీకు చేయాల్సిన పని అంటే నాకు నేర్పు, నాకు బోధించు. మనుషులు స్వార్థ ప్రియులవుదురు, ధనాపేక్షలు బింకములాడుచు. ధనాపేక్ష ఒకడు అంటాడంట, నాకేంటి లాభం, నీకు లాభం ఏంటో, లాభం కోసం కాదు బతికేది, వస్తే నాకేంటంట, నీ తోడొస్తే నాకేంటంట, నీ సహాయం చేస్తే నాకేంటంట. నువ్వు బతికిందే, నేను బతికించేదే నువ్వు సహాయం చేయటానికి, ప్రార్థన చేయటానికి, నశించిపోతున్న వారి కొరకు, లోకంలో ఉన్న వారి కొరకు, పాపంలో ఉన్న వారి కొరకు. ఆళ్ళు ఏదైనా కూతంత లోపం కంత అయ్యారండి, నీకు అసలు తెలుసా ఆయన సంగతి, తెలుసా దాని సంగతి, తెలుసా ఏంటో పెద్ద ఓకే ఎత్తేస్తున్నాడు ఆమెని. నువ్వే పెద్ద నీతి మంత్రురాలువా? ఏవైనా భక్తి కలిగిందానవా? అనవంత పరిశుద్ధత కలిగిన వాళ్ళవా? నీ పవిత్రత, నీ పరిశుద్ధత దేవుని ఎదుట మురికి గుడ్డులాగా ఉందంట. గురుగుంజ అనుకుంటుందంట, అబ్బా అబ్బా నా అంత ఎర్రగా బుర్రగా ఎంత బాగున్నానో నేనే, కింద ఎంత నల్లగుందో చూడు. ఎందుకు దాన్ని కప్పుకుంటావు, ఎందుకు అట్ట కప్పుకుంటావు, కప్పుకున్నంత వల్ల నీకు లాభం ఏంటి? డోంట్ జడ్జ్ ఎనీవన్. ఎప్పుడు ఎన్నడు ఎవరిని తీర్పు తీర్చమాకు, తీర్పు తీర్చేది దేవుడు. స్తోత్రం చెప్పండి. నీతిమంతుడు ఎవడు లేడు, ఒక్కడును చెప్పండి, నీతిమంతుడు ఎవడును లేడు. దొరికేదాకే త్వర, దొరికిన తర్వాత అందరు ఆ బ్యాచే. ఏ బ్యాచ్? దొంగల బ్యాచే, పాపపు బ్యాచే, వ్యభిచారపు బ్యాచే, మోసగూర్తమైనటువంటి బ్యాచే, లోభం గురించి బ్యాచే, దండుకు తినే బ్యాచే. కాబట్టి డోంట్ జడ్జ్, యు ఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీవన్, ఓన్లీ గాడ్ విల్ జడ్జ్. నువ్వేమైనా చేయగలిగితే నీ సహోదరుల కొరకు నువ్వు ప్రార్థన. డోంట్ బోస్ట్, నేను గొప్పదాన్ని, నేను గొప్పవాణ్ణి.
నేను నీతిమంతుడాని, నేను నీతిమంతుని. డోంట్ సే ఆ విధమైన మాటలు చెప్పకు. ధనాపేక్షలు వింకమూలాడుచు, వింకలాడే బ్రతుకుని వదిలిపెట్టాలి. దేవుని జనాంగం, దేవుని పిల్లలు, దేవుడి నీ పక్షాన ఉండాలి అంటే వింకములాడే బ్రతుకు విడిచిపెట్టాలి. అదే చెప్పండి, స్వార్థపు జీవితాన్ని విడిచిపెట్టాలి. ఒకే ఒక్క వ్యక్తి ఎవరికీ కనపడకుండా, ఎవరికీ తెలియకుండా, ఎవరి కంటా పడకుండా ఎత్తుకెళ్ళి గుడారము కింద దాచాడంట, గుడారము మాటను దాచాడంట. దేవుడు ఏమన్నాడు, డోంట్ టచ్, దట్ వాస్ కర్స్డ్, అది శపించబడింది, నువ్వు ముట్టుకోవద్దు. ఏం చేయబడింది? శపించబడింది. ఏంటిది? ఎరుకో శపించబడింది. ఎరుకో మీద నేను నీకు జయమిస్తున్నా, కానీ ఎరుకోలే దేనిని నువ్వు ముట్టుకో. ఎరుకో అనగా లోకం శపించబడింది. లోకం వైపు చూడమాకు, లోకం నుండి నాశించమాకు, లోకాన్ని తెచ్చి దాచుకోమాకు. శంగుడాచు దాచిన, పంచి సాటును దాచిన, గుడారము మాట దాచిన దేవుని దగ్గర నుండి ఎవరు ఏమి దాయలేరు. ఆమేన్. స్వార్థపు జీవితాన్ని పక్కన పెట్టు, బింకమలాడే జీవితాన్ని పక్కన పెట్టు, పై పైకి భక్తిగా కనపడే జీవితాన్ని కూడా పక్కన పెట్టు. దైవజనుడు 50 మంది శిష్యులతో బయలుదేరాడు. నడిచి 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 దప్పిగేస్తుంది. ఎవరికి? శిష్యులకి. నడిచే వాళ్ళకి దప్పిగేస్తుంది. యేసుతో మనం నడవాలి. హల్లెలూయా. చెప్పండి, ఎవరితో నడవాలి? చెప్పండి, ఎవరితో నడవాలి? యేసుతో నడిస్తే నీకు నిజమైన దప్పికేస్తుంది. లోకంలో నడిస్తే లోకానుసారమైన దప్పికేస్తుంది. ఈ దప్పికి ఏంటో తెలుసా? వారు నాయనో ఆ శాంతం చెవులు వేద్దాం వెళ్ళి. ఏ దప్పికి ఇది? ఎక్కడ దాకా వెళ్తుంది? శాంతం గారి ఇంటి దాకా వెళ్తున్నాయి. ఏ దప్పికి ఇది? కళ్ళల పడిన దాన్ని కూసేదాకా. చెప్పండి, ఎవరు చెప్పమాకు కానీ ఇట్లా జరుగుతుందంట. నీకెందుకు? యేసుప్రభు వారు కలవరి సురులు వేలాడుతున్నాడు, దప్పిగా కొని ఉన్నాను. సమరయ స్త్రీతో మాట్లాడావు యేసునాదా, నీ చక్కని బోధాలు అందించావా దేవా దేవా. సమరయ స్త్రీతో మాట్లాడావు యేసునాదా, నీ చక్కని బోధాలు అందించావా దేవా దేవా. వస్తున్నాను ప్రభువా వస్తున్నాను, నీ సుందరమైన మందిరం వస్తున్నాను. ఆమేన్. వస్తున్నాను ప్రభు వస్తున్నాను, నీ అందమైన మందిరమునకు వస్తున్నాను. వచ్చే పాపిని వద్దన వద్ద కొనుడే, వచ్చే పాపిని వద్దన వద్దు కన్నదాన్ని. నీ ఆత్మలో బుద్ధి చెప్పు పరమాత్మని, నీ ఆత్మలో బుద్ధి చెప్పు పరమాత్మని. ఆమేన్. వస్తున్నాను ప్రభు వస్తున్నాను, నీ అందమైన మందిరమునకు వస్తున్నాను. హల్లెలూయా. నడిచి 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 దప్పికొస్తే, అయ్యా దప్పిగుందయ్యా. మరి యజమానుడిగా శిష్యులు అడిగారుగా, నడవండి ఆ ఊర్లోకి వెళ్దాం. ఆ ఊరు పచ్చగా ఉంది, ఊరు పచ్చగా ఉంది కాబట్టి నీళ్లు మంచి అయి ఉంటాయి. మన త్రాగటానికి, మన దప్పిక తీర్చుకోవడానికి నీరు అక్కడ దొరుకుతుంది. గబగబ 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 గబగ 4 అంగళ్ళు వెళ్ళారు. పంపు కొడితే నీళ్ళన్నీ చేదుగా ఉన్నాయి. నా ఏవాడా ఎలీషా, అయ్యా యజమానుడా, ఊరు
ఊరు చక్కగా ఉంది కానీ నీళ్ళన్నీ షేదుగా ఉన్నాయి. ఊరు ఎట్టా ఉంది? పచ్చగా ఉంది, చక్కగా ఉంది, చెట్లన్నీ నిగనగలాడుతున్నాయి. ఊర్లోని నీరంతా మనిషి చక్కగా బుజబుజ నిగనగా నగనగా కలకలా కలకలా బాగానే ఉన్నావు, కానీ నీ గుండెల్లో ఉన్న ఆలోచనని మురిగిపోయిన ఆలోచనలు. పైనంతా పరిశుద్ధం, లోపలంతా కుషిద్ధం. ఈరోజు క్రైస్తవ సార్వత్రిక సంఘం ఇట్లా భ్రష్టత్వం పట్టేసింది. పైనంతా పరిశుద్ధమే, లోపలంతా కుషిద్ధమే. కుషిద్ధపు భక్తి, కుషిద్ధపు మనస్సు, కుషిద్ధపు ఆలోచనలు. మనిషిని హృదయంలో ఉన్న ఆలోచనలు అంట లోతైన నీళ్ళు లాంటివి అంట. కాలం ఉంది దిగితే కానీ లోతు తెలవదు. నీళ్ళు ఏమో చేదుగా ఉన్నాయి, చూడటానికి ఏమో చక్కగా ఉంది. ఏం చేయాలి? నాయలేనివాడు అయ్యో అంతేగా, డోంట్ వర్రీ, కలవరపడమా. మా ఆయన ఎటువంటి వాడు అనుకున్నావు? అయ్యగారు మీకు అసలు తెలియదు. అయ్యగారు ఏమంటాడు? ఏం పర్లేదు. అది ఎటువంటిది అనుకున్నావు? ఏం కాదులే, ఆగమ్మా. నేను ఎంతో పాపలో ఉన్నాను అనుకున్నావు? ఏం కాదులే. దేవుడు ఏమన్నాడు? ఏం కాదులే ఆగ. అటువంటి మూర్ఖుడు ఎంత చెప్పలేనండి? ఏం కాదులే ఆగమ్మా. నేను ఎంత శ్రమలో ఉన్నాను అనుకున్నా, ఎంత అప్పులో ఉన్నా, ఏం కాదులే ఆగమ్మా. కారణం ఏంటి? రక్తస్రావ్య వ్యాధి కలిగిన స్త్రీ 12 సంవత్సరాలు యాతన పడింది, నానా తిప్పలు పడింది, ఉన్న డబ్బంతా అవజేసుకుంది. ఏం చేయాలి అర్థం కాదు. నా బ్రతుకు ఇంతేనా నీ చింతాబో ఊచుంటేనమ్మా, ఇంతలోనే యేసు స్వామి మా ఊరు వచ్చాడు, ఇంతలోనే యేసు స్వామి మా వీధి వచ్చాడు, మా ఊరు వచ్చాడు, మా వాడకట్టుకొచ్చాడు, మా వాడకొచ్చాడు, మా వాకిటికొచ్చాడు. నా బ్రతుకు ఇంతేనా నీ చింతాబో ఊచుంటేనమ్మా. డబ్బు అయిపోయింది, తిరుగుడు అయిపోయింది, ఎంతమంది డాక్టర్కి వెళ్తున్న దగ్గరికి వెళ్ళినా పోట్లేదు, ఆమె బాగుపట్టలేదు, ఒళ్ళే ఒంటిగా ఉండి ఓపిక అయిపోయింది, రక్తం అంతా పోయింది, నీరసం అయిపోయింది. ఇక ఇప్పుడు ఏం చేయాలి? అందుకే ఆఖరికి వెళ్తుంది సై దగ్గరికి ఆవిడ. మన వీధి నుంచి వెళ్తున్నాడంట ఆయన, వెళ్ళి ఒకసారి ప్రార్థన చేయించుకుందాం అనుకుంది, కానీ అక్కడ అవకాశం లేదు. వెళ్ళి వస్త్రపు చెంగుని ముట్టింది. ఆమేన్. ఏం ముట్టింది? అప్పుడు వెళ్ళి ఏమైంది అని అడిగామనుకో, ఏమంటుంది ఆవిడ? నేను చెంగు ముట్టినంతలోనే బాగుపడితిని, యేసు చెంగు ముట్టినంతలోనే బాగుపడితిని, స్వామి చెంగు ముట్టినంతలోనే స్వస్థత పొందితిని. నీవు ప్రభు చెంగు ముట్టేటంత సమీపంగా ప్రభు దగ్గరికి వెళ్ళగలగాలి. ఆమేన్. హల్లెలూయా చెప్దామా? నువ్వు ఉన్న స్థితిని, పాపపు స్థితిని, అపవిత్రపు స్థితిని, అన్యాయపు జీవితాన్ని, స్వార్థపూరితమైన జీవితాన్ని, అనవసర విషయాలన్నీ వదిలిపెట్టి ప్రభు దగ్గరికి వెళితే నిశ్చయంగా నువ్వు దీవించబడతావు. హల్లెలూయా.